పాతికేళ్ళ నుంచి నేను ఇంట్లో సీరియల్ చూస్తున్నానండి, మొగల్ రేకులు, చక్రవాతం. ఇప్పుడు ఈ మధ్యన కార్తీక దీపం వచ్చింది, అవి సూపర్. 5 out of 5, ఇట్స్ వర్తీ ఫర్ ఓన్లీ బాలయ్య. ఎడ్వర్డ్ స్టాక్ని అయితే మరిపించాడు, డ్యాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఆయనలో ఉండాల్సినవన్నీ చూపించాడు. కొత్తగా అయితే ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఏం లేదు, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. చాలామంది బాలయ్య బాబీస్ బ్యాక్ అంటున్నారు. బాలయ్య బాబీస్ బ్యాక్ అంటే బోయపాటితో అసలు ఆయన బ్యాక్ వస్తాడు, కానీ జస్ట్ వార్మప్. బోయపాటి గారు కూడా వచ్చారు కదా, ఏమి తీయకూడదు చూడడానికి వచ్చారు కదా నెక్స్ట్ మూవీలో. బాగుంది బాయ్ అసలు. యాక్షన్ ఎపిసోడ్స్ బాలయ్య బాబు పేరు పెట్టగలం అబ్బాయి, ఆ కొడుతుంటే ఇక్కడ ఆయన నుంచి కదా యాక్షన్ ఎపిసోడ్స్ అయినా. సాంగ్స్ యాక్షన్స్ అద్దరిపోయాయి. డైలాగ్స్ డ్యాన్స్ భయ్య, సినిమాలు డ్యాన్స్ భయ్య. డ్యాన్స్ తర్వాత హీరోయిన్ గ్లామర్ ఏమన్నా? హీరోయిన్ గ్లామర్లు గట్ట బాలయ్య బాబు సినిమాలో గ్లామర్లు గట్ట చూడడం రాబాయ్. బాలయ్య బాబే మాకు సెక్సీ, ఒక్కొక్క కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ వచ్చేది. అందుకే హీరోయిన్స్ ఉన్నా లేకపోయినా సినిమా చూస్తాం మేము. ఆ హీరోయిన్స్ ఎవరికి కాల్ పై చూపించిన అడుగులు మాకెందుకు? కథానాయకుడు మహానాయకుడు ఎక్కడ టైం పోయి మనం ఓపెన్గా చెప్పేసుకోవచ్చు. వాళ్ళకి భజన ఒకవద్దు. మా బాలకృష్ణ 4 సినిమాలు పోయినా ఒక సినిమాతో బ్యాక్ వస్తాడు. ఇది బాగుంది, సినిమా సూపర్ హిట్ అని చెప్పడం బాగుంది. కానీ డ్యాన్సెస్ వైజ్, ఫైట్స్ వైజ్ బాలకృష్ణ ఎవరు కొట్టలేరు, కొట్టరు కూడా. 60 ఇయర్స్ వచ్చినప్పుడు నాకు తెలిసి అల్లు అర్జున్ వేస్తారు, కానీ అల్లు అరవింద్ భయ్య థియేటర్లో ఆపుతున్నాడు భయ్య. ఎందుకు ఆపుతాడో తెలియదు భయ్య. బాలకృష్ణ సినిమా అంటే వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వచ్చు తప్పలేదు, కానీ ఈ సినిమా మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న మూవీ, సింపుల్గా సూపర్. బాలయ్య గారు యాక్షన్ ఎలా ఉంది? యాక్షన్ అంటే బాలయ్య బాబు చెప్పిందే కదా, ఇంకా ఒక మాస్ సినిమా చూసి చాలా రోజులు అయిపోయింది. నిజంగా ఒక తెలుగు ప్రజలు మాస్ సినిమా చూసి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు మా బాలయ్య బాబు మాస్ సినిమా చూపించాడు, 2019కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చాడు మా బాలయ్య బాబు నందమూరి ఫ్యాన్స్కి మాత్రం. బ్రో ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎంటర్టైన్మెంట్ అయినా బాలయ్య బాబే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న సినిమాలో. వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే మాకు ఒక నందమూరి యువరత్న కనిపించేశాడు. అది సాంగ్స్, డాన్స్ ఎలా బాగా ఇచ్చాడు చరిత్ర భట్ గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. అండ్ డాన్స్ డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ మ్యాక్స్లోనే గోల గోల చేస్తున్నారు లోపల అయితే మాత్రం. అది చాలా బాగున్నాయి అన్న. అది జై బాలయ్య, జై బాలయ్య. చెప్పు చింపి చింపి పడేసాడు, మామూలు లేదు. ఒక్కడు కూడా థియేటర్లో కూర్చోలేదు భయ్య, వేరే లెవెల్లో చూపించాడు అప్ప. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ బాగున్నాయి. కంటెంట్ అయితే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది, రావరు మైసెల్ఫ్ ఓన్లీ. కంటెంట్ కొంచెం ల్యాగ్ అనిపించింది, మిగతా అంతా రిమైనింగ్ ఓకే. బాలయ్య బాబు కోసం ఒకసారి చూడొచ్చు, ఇట్స్ వన్ టైమ్ వాచ్ ఓన్లీ ఫర్ బాలయ్య. జై బాలయ్య. సూపర్. మహానాయకుడు కథానాయకుడు తర్వాత వచ్చింది కదా, అది కొంచెం అనుకున్నంత ఆడలేదు. ఇది ఎలా ఉంటుంది? సీ అంటే అంత ఆ లెవెల్ అని చెప్పుకోవడానికి లేదు, కానీ ఇట్ వాజ్ ఓకే అండి, ఇట్ ఇస్ నాట్ బ్యాడ్. ఓవరాల్గా సారీ, స్క్రీన్ ప్లే వాజ్ మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే మనకి రామ్ ప్రసాద్ గారు సినిమాటోగ్రఫీ కావచ్చు, అండ్ వెంకటగిరి గారు ఎడిటింగ్ గారు కావచ్చు, ఇట్ వాస్ బ్రిలియంట్. అంటే టెక్నికల్గా ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ బ్రిలియంట్ జాబ్. అండ్ భూమిక గారు కానీ, వేదిక అండ్ సోనం చౌహాన్, దే జస్ట్ జస్టిఫైడ్ దర్ రోల్స్. సో ఓవరాల్గా లైక్ ఇట్ వాస్ ఏమంటాము, ఒక ఫ్యామిలీ అంటే కైండ్ ఆఫ్ ద సంక్రాంతికి రావాల్సిన మూవీ కొంచెం ముందే వచ్చినట్టు అనిపించింది. ఇట్ వాస్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అంటే ప్రతి సంక్రాంతి పండుగ అంటేనే మనకి బాలబాబు గుర్తు వస్తారు. సో సంక్రాంతి సినిమా ఉంటుంది, సో ఆ కైండ్ ఆఫ్ ద సంక్రాంతి వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రేస్లో మనకి ఫ్యామిలీ అంటే ఈ తరహాలు ఈ మూమెంట్ లేదు కాబట్టి ఇట్ వాస్ అ గుడ్ టైమ్ టు రిలీజ్ అనిపిస్తుంది. ఇట్ వాస్ గుడ్ యా పీక్స్ అని. అంటే ఆ థియేటర్లో విజిల్స్ చూసి ఆ హుషారు, ఆ జోరు, ఆ క్లాప్స్ అవి చూసి చాలా అయింది. మళ్ళీ ఆ మూవీ అలా చూడటం అనేది వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సూపర్ బండి. అంటే ఆ ఏజ్లో కూడా ఆ స్టెప్స్ అయ్యటం అనేది, ఆ డైలాగ్స్ చెప్పడం, కార్పొరేట్ లుక్లో ఉండటం అనేది, ఇట్ వాస్ జై బాలయ్య. యా దట్ ఫ్రెంచ్ గెటప్ వాస్ గుడ్. ఫ్రెంచ్ గెటప్ అంటే ఆ ఏజ్లో అలా చేయాలనే కొంచెం డేర్ ఉండాలి, ఎక్కడ తగ్గకుండా ఇట్ వాస్ గుడ్. అంటే ఒక కాప్గా అట్ ద సేమ్ టైం ఒక కార్పొరేట్గా చేయడం అనేది, హీ బ్యాలెన్స్ ద బోత్ రోల్స్. యా మ్యూజిక్ వాస్ బ్రిలియంట్. ఎందుకంటే చిత్రాన్ని బట్టి వారి మ్యూజిక్ ఇస్ వాజ్ బ్రిలియంట్.